హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి చికెన్ మసాలా పొడి తయారీ విధానం కావాల్సిన పదార్థాలు స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకోవాలి బాండలు హీట్ అయిన తర్వాత కప్పు ధనియాలు తీసుకున్నానండి నేను కప్పు ధన్యాలను తీసుకొని బాగా వేయించుకోవాలి మంటని సిమ్లో పెట్టి బాగా ద్వారగా ధనియాలని వేయించుకోవాలి దాంట్లోకే రెండు స్పూన్ల జీలకర్ర మూడు పట్ట అనేది తీసుకున్నాను రెండు స్పూన్ల మిరియాలని నాలుగు ఏలగలని తీసుకున్నాను రెండు స్పూన్ల మొగ్గలను కూడా తీసుకున్నాను ఈ విధంగా ధనియాలు పట్టా మొగ్గ మిరియాలు యాలకలు అన్నిటినీ కలిసేలాగా ఈ విధంగా కర్రీతో కలిపెట్టుకుంటూ ఈ విధంగా ద్వారగా వేయించుకోవాలి మనము అన్నిటినీ సమానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే అన్నీ సమానంగా ఏగుతాయి ఈ చికెన్ మసాలా పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మనము చికెన్ ఫ్రైలో వేసుకుంటే చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అన్నీ బాగా వేగేలాగా వేయించుకోవాలి వేగాయండి వేగిన తర్వాత వాటిని పది నిమిషాల పాటు చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మనము ఈ విధంగా మిక్సీ గిన్నెలో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఈ విధంగా మిక్సీ అనేది పట్టుకుంటే మనము సిక్స్ మంత్స్ అయినా వన్ ఇయర్ అయినా కానీ ఇప్పుడు అనేది ఎక్కడికి పోదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము తెల్లగడ్డ పాయలు దంచుకొని ఇప్పుడులో వేసుకొని చికెన్ మసాలా లాగా చేసుకొని చికెన్కి చికెన్ ఫ్రైకి వాడుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఒక్కటి ఉంటే చాలు చికెన్ ఫ్రై అనేది చాలా సింపుల్గా చేసేయచ్చు తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేయండి ప్లీజ్